హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశి వ్లాగ్ విత్ మీ అండ్ మామ్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఒక చాలా ఎగ్జైటింగ్ రెసిపీ అండి. గోంగూర మాంసం, అదేనండి గోంగూర మటన్. నాన్ వెజ్ లవర్స్కి ఇది ఒక డిలైట్ ఫుడ్ అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర మటన్ చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కుక్కర్లో తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా ప్యాన్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన 2 టమాటో ముక్కలు, కట్ చేసిన 6 గ్రీన్ చిల్లీ ముక్కలు వేసి ఇలాగా కలుపుకుంటూ 3 నిమిషాల పాటు వేగించుకోండి. ఇలాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడ సాల్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న 1 కట్ట గోంగూర ఆకుల్ని వేసి ఇప్పుడు 1 గ్లాస్ అంతా నీళ్లు పోసుకొని మూత పెట్టి 2 విసిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు 1 పాత్రలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 మ్యాషర్ తీసుకొని ఇలాగా మ్యాష్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మటన్ని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ హీట్ చేసి అందులో 250 గ్రామ్స్ మటన్ ముక్కల్ని క్లీన్ చేసి వేసుకోండి. ఇప్పుడు సరిపడ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరపొడి వేసి మటన్లో ఉండే వాటర్ పొయ్యే వరకు కలుపుకోండి. ఆ తర్వాత 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసి కలుపుకొని మూత వేసి 5 విసిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, 5 విసిల్కి ఈ మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని మనం మ్యాచ్ చేసుకున్న ఈ గోంగూరలో వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద 1 పాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చిన్న దాల్చిన చెక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1/2 ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఇలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు ఉడికించుకున్న ఈ మటన్ గోంగూరని వేసి ఇలాగా కలుపుకుంటూ 3 నిమిషాల పాటు మీడియం హీట్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలాగా వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. చాలా సింపుల్గా అండ్ క్విక్గా టేస్టీగా చేసుకునే గోంగూర మటన్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.